చాలా తప్పు చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా పెద్దలకి పెద్దలందరితో మాట్లాడుకుంటే నిర్ణయం తీసుకున్నాం, భవిష్యత్తులో వారు ఏం చదువుకోవాలనుకున్నా హలీమా గారికి ఒక మాట ఇచ్చాను. సభాముఖంగా చెప్తా ఉన్నాను, హలీమాకి ఒకటే మాట ఇచ్చాం హసీనాకి, మీరు ఎస్ఏ చదువు చదవాలనుకుంటే నేను చదివిస్తాను. చనిపోయిన కౌలు రైతుల కుటుంబాల బిడ్డల భవిష్యత్తు కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తాం. ఆ నిధి ఎప్పుడో మీ ప్రభుత్వంలో వచ్చాకని చెప్పట్లా, ఇప్పుడే ఈ క్షణం కాక. బిడ్డల చదువుకి ఎంత నిధి ఉందో అందులో సగం నిధి ప్రతి జిల్లాలో ఉండే కౌలు రైతుల బిడ్డల కోసం ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తాం. దాంట్లో సగం నిధి నేను ఇస్తాను, మిగతా సగం నిధి మా నాయకులు ఇస్తామని నాకు మాట ఇచ్చారు. మనందరికీ పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అసలు ఈ సమస్యని ఇంతమంది కౌలు రైతులు కరోనా సమయంలో కూడా చనిపోతుంటే మన దృష్టికి రాల 2.5-3 సంవత్సరాల నుంచి దీన్ని బయటికి తీసుకొచ్చింది, మా దృష్టికి తీసుకొచ్చింది. అడప గడప వినిపిస్తూ ఉండే ఎలా చనిపోతున్నారు ఏమో మేము ఆలోచించే లోపు దీని మీద ఒక ప్రత్యేకంగా ఒక నివేదిక తయారు చేసింది రైతు స్వరాజ్య వేదిక. మీ నుంచో ఉన్నాం మీరు ఒకసారి రండి, మీ కష్టం తెలియాలి. రైతు స్వరాజ్య వేదిక వీళ్ళందరూ కూర్చొని దీని ఒక నివేదిక మానవత్వంతో నా సాటి మనిషికి